మీడియా సరిగమ రుచులు. ఈరోజు మన సరిగమ రుచుల కార్యక్రమంలో తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేసుకోబోతున్నాం. తెలంగాణ ఫంక్షన్ అంటేనే బగారా రైస్ తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే. దానికోసమైనా కూడా పిలవని పేరెంటానికి వెళ్ళిపోతారు చాలామంది. ఎందుకంటే ఈ బగారా రైస్ అంత బాగుంటుందన్నమాట. మరి ఇంకా ఆలస్యం చేయకుండా బగారా రైస్ తయారు చేసేసుకుందాం. వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా ఇక్కడ 2 గ్లాసులు బియ్యాన్ని నేను ఒక అరగంట ముందుగా నానబెట్టుకొని రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బగారా రైస్ తయారీ విధానానికి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇందులో తగినంత ఆయిల్ వేసుకుందాము. అలాగే బగారా రైస్ మరింత రుచిగా ఉండడం కోసం 1-3 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుందాము. ఈ నెయ్యి వల్ల బగారా రైస్ మరింత రుచిగా ఉంటుంది. నెయ్యి వేయడం మాత్రం స్కిప్ చేయకండి. ఆయిల్ వేడెక్కింది. 3 ఇలాచీ, 8 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, అలాగే 1 టీ స్పూన్ షాజీరా, అలాగే బిర్యానీ ఆకు వేసుకుందామండి. షాజీరా అనేది కంపల్సరీ, దీన్ని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే బగారా రైస్కి రుచి అంతా కూడా ఈ షాజీరా వల్లే వస్తుంది. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడిగ్గా ముక్కలుగా కోసుకొని వేసుకుందాము. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 2 గ్లాసుల రైస్కి నేను ఇక్కడ 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 6-7 పచ్చిమిరపకాయలు, గుప్పెడు పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. బగారా రైస్లో షాజీరా అలాగే పుదీనా ఆకుల్ని అస్సలు మిస్ చేయొద్దండి. బగారా రైస్ మనకి మంచి సువాసనతో ఉండడానికి ఈ 2 చాలా అంటే చాలా ముఖ్యం కాబట్టి వీటిని అస్సలు స్కిప్ చేయొద్దు. మసాలా అంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాము. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అరగంట ముందు నానబెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం ఇందులో వేసేసుకుందాం. బియ్యాన్ని వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఈ బియ్యాన్ని ఇలాగా వేపుకోవాలండి. ఎక్కడా కూడా బియ్యం అనేది విరిగిపోకుండా ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల మనకి బగారా రైస్ అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఎక్కడా కూడా ముద్దలాగా అవ్వదు. ఇప్పుడు ఇందులో ఎసరు పోసుకుందామండి. 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసుల నీళ్ళు కొలత. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల నీళ్ళని నేను ఇక్కడ ఎసర కొలత వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కేవలం 1 విజిల్తో మనకి బగారా రైస్ రెడీ అయిపోతుంది. సో 1 విజిల్ వచ్చింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది స్టీమ్ పోయే వరకు వెయిట్ చేద్దాం. కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి బగారా రైస్. చూశారు కదా, అన్నం ఎక్కడా కూడా విరిగిపోకుండా మెతుకు మెతుకులాగే ఉంది. అలాగే ఎంత పొడి పొడులాడుతూ ఈ బగారా రైస్ వచ్చిందో ఒకసారి చూడండి. కేవలం 1 విజిల్తో చాలా టేస్టీగా ఈజీగా చేసేసుకునేటువంటి రెసిపీ అండి ఈ బగారా రైస్. చూశారు కదా, మనకి బగారా రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, గుమగుమలాడే బగారా రైస్ రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము. ఇంకా దీని రుచి గురించి చెప్పాలంటే మహా అద్భుతంగా ఉంటుందండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, దాల్చా, రైతా, ఇది అది అని కాదు, దేనిలోకైనా కూడా సూపర్ కాంబినేషన్ ఈ బగారా రైస్. మరి నచ్చిందా? అయితే తప్పకుండా మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి. అలాగే మన ఐపుక్ మీడియా సరిగమ రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి కామెంట్స్తో ఎప్పుడు మన ఛానల్ని ఇలానే ఆదరిస్తూ ఉండండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటాను. సర్వే జనాం సుఖినోభవంతు. నమస్తే.